ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబే కాలనీ హృదయపూర్వక వందనాలు వందనాదు ఆశ్ ద్వారా నిర్వహించు అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా మీరు బాగా బలపడుతున్నారని సృతిస్తూ నమ్ముచున్నాము మా నాన్నగారైన ఏ స్వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్ సందేశాన్ని అందించబోతున్నారు అందరూ శ్రద్ధగా విని దైవ దీవన్ పొందుకుంది హృదయపూర్వకంగా టీవీ ప్రేక్షకులు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను దైవ చెప్పినటువంటి సందేశం మీ అందరికీ మరి ఉపయోగకరంగాను మీ అందరూ కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడుతున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము ఈ సందేశం మీకు హృదయపూర్వకంగా ఇష్టమైతే మరొకసారి మీరు మా అందరికీ కూడా మా శ్రీ మినిస్ట్రీ తరఫున మీరు తెలియచేయాలని మరొకసారి దాసుడు నిలబడి మాట్లాడినప్పుడు మీరు బలపడ్డారని మీరు చెప్ తెలియచేస్తారని మేము నమ్ముతున్నాము అలాగే మీ అందరి కొరకు కూడా మరి మేము ప్రార్థన చేస్తున్నాము మీ సమస్యల కొరకు కానీ మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు కానీ మీకున్నటువంటి ఇబ్బందుల కొరకు కానీ మీకున్న అస్వస్థతల కొరకు కానీ ఏ విధమైనటువంటి సమస్యలైనప్పటికీ కూడా మరి మేము సిద్ధముగా ఉన్నాము మా శ్రీ మనిషి ద్వారాగా మీరందరూ దీవించబడతారని ఆస్వాదించబడుతున్నారని మేము ఆశిస్తున్నాము మరి పరిచయ నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని అనేకమైన ఖర్చు అయినప్పటికీ కూడా ఆ ఖర్చు విషయంలో కూడా మీరు మా కొరకు ప్రార్థన చేసి సమృద్ధి కలగాలని ఈ యొక్క పరిచర్య ఎక్కడ ఆగకుండా సాగిపోవాలని అదే పూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రభేష్ కృష్ణనామలో మరొకసారి మీ అందరికీ ఆశ్రయమిషి తరపున ప్రత్యేకమైన శుభవందనాలు దీవెన్లు ఆశీర్వాదాలు దేవుడు బహుగా మీ జీవితంలో మేలుకరంగా నింపి నడిపింపచేయను గాక ఈ సమయంలో సమయం పోనీక సద్వినియోగపరుచుకుందాం దేవుని శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన ఘనత మహిమ ప్రభావములు ఆయన నామానికి చెల్లునుగాక ఆయన ముందు విశ్వసించిన అందరికీ దేవుడు నిండు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి హోషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం ఒకసారి మనము చదువుకుందాం చెట్టునకు ఉన్నట్లు నేను అతనికుందును తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు దేవునికి స్తోత్రం ప్రశస్తమైన దేవుని నామాన్ని బట్టి హోషియా ప్రవక్త ఒక శ్రేష్టకరమైన మాటను ఒక ఆశీర్వాదకరమైన కృపాసహితమైన దేవుని యొక్క ప్రణాళికను స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అందులో మొట్టమొదటిగా అంటున్నాడు ఇదిగో చెట్టుకు మంచు ఉండినట్లు చెట్టుకు మంచు ఉండినట్టు నేను అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ పై వచ్చిన మొదటి వచ్చిన అంటాడు ఇజ్రాయిలు ఇజ్రాయిల్ అనగా యాకోబు వంశం యాకోబు వంశంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను చెట్టుకు మంచు ఉండినట్లు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఒక కొండ మీద ఒక చెట్టు ఎదుగుతున్న సమయంలో అది పచ్చగా ఉంటుంది అది చాలా పచ్చగా ఉంటుంది అయితే భయంకరమైన ఎండ వేసాకాలాన్ని తట్టుకుంటుంది అది నీళ్ళు లేకపోయినా ఆ యొక్క కొండ మీద అది చక్కగా ఫలిస్తూ ఉంటుంది ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వర్షము ధారాళంగా కురుస్తుంటుంది ఆ వర్షమంతా కూడా కొండ మీద పడినప్పుడు అది పైన నిల్వ లేకుండా అది పారి కిందకు వస్తుంది ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఆ చెట్టు ఆశ పెట్టుకుని ఉంటుంది దేనికోసమో తెలిసండి శీతాకాలం కోసం ఎందుకయ్యా అంటే ఎండాకాలము ఆవిరైపోతుంది నీరు వర్షాకాలము పొంగి పొర్లిపోతుంది కానీ శీతాకాలము మంచు కురిసే వేళ అది రాత్రంతా ఆ మంచు కురిసి ఆ చెట్టు వేరు కాండము అలాగే ఆకు మీద కూడా ఆ నీరు కొద్దిగా సూర్యరశ్మి తగిలిన తర్వాత ఆ మంచు నీటి బిందువుల ముచ్చు వల్లే దాని మీద మెరుస్తున్నప్పుడు అది సంతృప్తికరంగా ఆ నీటిని తనలో ఇముడ్చుకొని ఆ ఇముడ్చుకున్న ఆ శ్రేష్టకరమైన జీవాన్ని బట్టి ఎండాకాలమైనను వర్షాకాలమైనను అది నిలబడుతుంది అలాగే ప్రభు అంటున్నారు నేను మంచు ఉండినట్లు నీ జీవితంలో సంతృప్తికరంగా సంతృప్తికరమైన జీవితం నీలో కలిగించటానికి దేవుడు అంటున్నాడు మంచు ఉన్నట్టు నేను నీతో ఉంటాను ఎవరితో యాకోబుతో చెప్తున్నాడు యాకోబు జీవితంలో చాలా శ్రేష్టకరమైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక చాలా ఆశీర్వాదకరమైనది ఎందుకు ఆశీర్వాదకరమైందని చెప్పటానికి ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు నెరవేర్చడానికి ఆది కాండ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యాకోబు ప్రయాణం ప్రారంభించబడుతుంది తన అన్నను మోసం చేసిన తర్వాత ఆ భయముతో ఆ భీతితో పరుగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూ కొంత దూరం వెళ్ళాక అలసిపోయి అలసి సొలసి ఒక రాయిని తల కింద పెట్టుకొని పడుకుని ఉంటాడు ఆ పడుకున్న సమయంలో ఓ చక్కటి దర్శనం వస్తుంది ఆకాశానికి నిచ్చెనలు ఉన్నాయి దేవదత్తులు ఎక్కుతున్నారు దిగుతున్నారు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అక్కడ నా కుమారుడా యాకోబు చూద్దాం ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ ఓచనం మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యహోవాను నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను దేవునికి స్తోత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవాత దేవుడు తంటున్నాడు నేను ఎన్నుకున్న నా ప్రియ కుమారుడా ఇదిగో నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రాంతం అంతా నీ సంతానానికి ఇస్తాను అలాగే పద్నాలుగు వచ్చులు అంటాడు నేను ఆశీర్వదిస్తాను పదిహేను వచ్చులు అంటాడు తిరిగి మరలా నేను రప్పిస్తాను వీటన్నిటికంటే పదం అంటాడు నేను నీకు తోడై ఉంటాను ఎందుకో తెలుసా చూడండి పదిహేను వచ్చిన ఒకసారి చదువుదాం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను దేవుడికి స్తోత్రం ఇక్కడ యాకోపుతో దేవుడిస్తున్న అతి ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే ఐ ఆం విత్ యూ నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడే ఉంటాను చూడండి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతమైన తన కృపా సహితమైన వాగ్దానం తంటున్నాడు ఆయా వ్యక్తి నేను నీకు తోడుగా ఉంటాను తల్లి మరుచినేమో కానీ నేను నిన్ను మరవను చూడుమున్న అరచేతుల్లో నేను చెక్కి ఉన్నానంటాడు ప్రభు నేసుక్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో ఒక శ్రేష్టకరమైన మాట మాట్లాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడని చెప్పిన దేవుడు నీకొరకు ప్రాణం పెట్ట బొద్ధుడనే ఉన్నాను నేను మంచి కాపరిని ప్రియా స్నేహితులారా యాగోపుతో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడే ఉండి నేను నిన్ను ఆశ్రదిస్తాను చెట్టుకు మనసు ఉండినట్టు అభివృద్ధి కలిగించే దేవుడు ఆశ్రవించే దేవుడు మేలుకరమైన జీవితంలో నడిపించే దేవుడు నమ్మకమైన కార్యాలు జరిగించే ఆ మహిమోన్నతమైన దేవుడు అంటున్నాడు నేను నీతో వస్తాను కానీ కొన్నిసార్లు మనిషి ఆలోచనలు పరిపరి విధాలు పోతుంటాయి యాకోపుతో దేవుడు అంటున్నాడు నేను నీతో వస్తాను యాకోపు దేవుడితో అంటున్నాడు నోరు అవసరాన్ని నాకు కావాలి చూడండి ఒకసారి ఇరవై ఆదికాండం ఇరవై ఎనిమిదవ ఏమో ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం అప్పుడు యాకోబో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును చూడండి యాకూబ్ యొక్క ఆలోచన దృక్పథం భూ సంబంధంగా కనబడుతుంది దేవుడు నేను నీకు తోడే ఉండి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను వర్దలు చేస్తాను ఆస్వాదింప చేస్తాను నీ జీవితం మేలుకరంగా మారుస్తాను అని దేవుడు చెబుతుంటే ఏం అడుగుతున్నాడు తెలుసా నాకు మూడు సాలయ్య ఒకటి ఆహారం ఇవి వస్త్రం కొద్దిగా సంపాదించుకుంటే దాంట్లో మాత్రం నువ్వు ఎప్పుడైతే నాకు ఇవి ఇస్తావో అప్పుడు నువ్వు నాకు దేవుడు అవుతావు దేవుడి యొక్క వాగ్దాన పూర్వకమైన మాట ఏమిటంటే నేను నీతో ఉంటాను చెట్టుకు మంచు ఉండినట్టు నేను నీకు తోడుగా ఉంటాను సంతృప్తికరమైన జీవితం నీ జీవితంలో కలిగిస్తాను నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతుంటే యాక పంటున్నాడు అయ్యా నువ్వు కాదయ్యా రావాల్సింది నువ్వు ఇచ్చేది నాకు కావాలి మానవుడికి ఉన్న అతి పెద్ద మొదటి ఆదాముకున్న అతిపెద్ద దౌర్భాగ్యమైన స్థితి ఏమిటంటే ఇచ్చిన దానికంటే ఇవ్వని దానికోసం ఎక్కువ ఆశ నేను ఈ ఏదో తోట అంతా చేతిలో పెట్టాను ప్రతి ఫలము ప్రతి చెట్టు ప్రతి జంతువు దీంట్లో ఉన్న ప్రతిదీ నీకు లోబడుతుంది అంటే ఇవ్వని కోసము వద్దన్న దానికోసము వెంటబడి 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 ఈ లోకంలో ప్రతి మానవుడు నాశనపాతులు అవ్వటానికి కారణమైంది ప్రతి స్నేహితులారా దేవుడు నీకు తోడే ఉండి నీ జీవితంలో సంతృప్తికరమైన జీవితంలో నడిపించాలని దేవుడు ఆశపడుతుంటే దేవుడు శ్రేష్టకరమైన కార్యం చేయాలని తలస్తు ఉంటే దేవుడు నీ ఏడల ప్రణాళిక కలిగి ఆ ఉన్నతమైన చిత్తమును ఉద్దేశమును నెరవేర్చాలని కోరుకున్న సమయంలో అంటున్నాడు తెలుసా నాకేమీ వద్దాయా నువ్వు ఇచ్చేది కాదు నేను అడిగేదే నాకు కావాలి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే తనకు దేవుడితోడే ఉండాడు కాబట్టి లాభాన్నింటికి వెళ్ళాడు లాభాన్నింటికి వెళ్ళిన తర్వాత చిన్న మందతో ఉన్న లాభాను కాలానికి బహు గొప్పతనవంతుడైపోయాడు గొప్ప మంద కలిగిన వాడిగా మార్చబడ్డాడు ఇదంతా ఎవరి వచ్చింది యాకోబుకేమో ఆహారం వచ్చింది యాకోబుకేమో వస్త్రం వచ్చింది యాకోబుకి జీతం వచ్చింది బహుమానం లాభానికి వెళ్ళింది కారణం ఏమిటి దేవుడేమో నేను నీకు తోడే ఉన్నాను నీ సంతృప్తికరమైన సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను ఇస్తానయ్యా అంటే నా నేను అడిగిందే నాకు కావాలి నేను కోరిందే కావాలి నువ్వు కోరిందే నాకు చాలని అతని జీవితంలో ఒక అడుగు కొన్ని సంవత్సరాలు తరబడి అంటే యాకోబు తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు నలభై సంవత్సరాలు వాడై ఉన్నాడు తిరిగి మళ్ళీ ఇదే స్థలానికి వచ్చేసరికి ఎనభై సంవత్సరాలు వాడిగా మార్చబడ్డాడు నలభై సంవత్సరాలు తన జీవితంలో ఎలాంటి జీవితం జీవించాడు ఎలాంటి జీవితాన్ని జీవించాడు చూడండి ప్రియ స్నేహితులారా దేవుడు మనతో ఉన్న ఆ శ్రాష్టకరమైన సంబంధాన్ని సహవాసాన్ని కాదని లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్న స్థితులు ఈ లోకంలో బహుగా కనబడుతున్నాయి ప్రియ స్నేహితులారా దేవుడు అడిగిన వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయాలనుకుంటున్నాడు అయితే యాకొపు జీవితం ఎలాగ వెళ్ళింది అంటే కష్టము తనది ఆశీర్వాదం దేవుడి వల్ల వచ్చింది మేలు మాత్రము లాభాన్ని పొందుతున్నాడు కొద్ది దినాలయ్యాక తను ప్రేమించిన రాహేల కోసము ఏడు సంవత్సరాల కోలు ఉన్నాడు లేయ వచ్చింది మరి ఏడు సంవత్సరాల కోలు ఉన్నాడు రాహేలు వచ్చింది మరికొన్ని సంవత్సరాలు తన పశువుల కోసం చాలా స్కామ్స్ చేసి ఆలోచనలు చేసి మందను సంపాదించుకున్నాడు తిరిగి వెళ్తూ ఉన్నాడు తిరిగి తన దగ్గర నుండి వెళ్తూ ఉన్నాడు వెళుతున్న సమయంలో ఏదైతే సంపాదించాడో ఆ సంపాదన తన జీవితంలో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఒంటరి వాణ్ణి చేసింది ప్రియమైన దేవుడు కుమార్తె ఈ వేళలో దేవుడు నీతో మాట నువ్వు సంపాదించిన సంపాద్యమో ఏది నీ జీవితంలో మేలు చేయదు నువ్వు సంపాదించిన సంపాదన లేకపోతే బంధుబలగమో లేకపోతే బలమో ఘనమో ధనమో మరేదైనా సరే నీ శ్రమలో నుండి విడిపించటానికి అది ఎంత మాత్రమో ఉపయోగకరంగా ఉండదు చూద్దాం ఒకసారి హోషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని పడిమేను పట్టుకొనేను అగసిరి గల వాడై అతడు దేవునితో పోరాడెను దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి తన జీవిత ప్రయాణంలో మూడంతులు అయిపోయింది తన జీవితం సగం పైగా అయిపోయింది తన జీవితం అప్పుడు అర్థమైంది తనకి ఎదురుగా ఏసావు తన బంధువర్గంతో సైన్యంతో వస్తున్నాడు ఉన్నాడు ప్రాణభీతి ప్రాణ భయం ఇతనికి ఏర్పడింది ఎప్పుడైతే ఏర్పడిందో మొదట గొర్రెలను మందలను పంపించేసాడు కాపర్లను పంపించేసాడు బిడ్డలను పంపించాడు భార్యను పంపించాడు ఒంటరిగా మిగిలాడు అప్పుడు తనకు అర్థమైంది దేవుడు తోడుగా ఉంటే దేవుడు మాత్రమే తప్ప తాను సంపాదించింది ఏది తనకి తోడుగా లేదని అందుకే దేవుడు ఒక మాట ఎంత శ్రేష్టకరమైన మాట మాట్లాడారు చూడండి తామర పుష్పము పెరుగునట్లు అతను అభివృద్ధి నందును మీకు సత్యం చెప్పాలని ఆశపడుతున్నాం తామర పుష్పం ఎక్కడ మోల్చుద్ది నదుల్లో కాదు కాలువల్లో కాదు చెరువులో ఆ చెరువు అడుగున బురద ఆ చెరువు అడుగున రాళ్ళు మలినమైనవి అన్నీ ఉన్నప్పుడు ఆ యొక్క తామర పుష్పం మొలకెత్తినప్పుడు ఆ మొలకలో ఉన్నప్పుడు ఈ బురద అంటుంది ఈ రాళ్ళు అంటాయి ఈ ప పనికిమాల వ్యర్థాలు లేకపోతే గాజు పింకులు ఇవన్నీ అంటాయి నువ్వు పైకి మమ్మల్ని దాటి రాలేవు యాకోపు జీవితంలో అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చేసింది ఏ సంపాదన అయితే సంపాదించాడో దేనికోసమైతే ప్రయాసపడ్డాడో ఏదైతే తన ప్రాణప్రదంగా ఎంచుకున్న ఆ భార్య బిడలు కూడా ఆఖరికి తన నుండి వేరైపోయి ఒంటరిగా మిగిలిపోయాడు ప్రియ స్నేహితుడా ప్రియమైన స్నేహితులారా ఒంటరిగా మిగిలిపోయాడు ఆ ఒంటరి తనములో అప్పటి వరకు దేనికోసం ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడో ఆ ప్రయాస ఏది తనతో ఉండలేదు ఉన్నదెవరయ్య అంటే తన జీవితంలో మంచు ఉండినట్లు ఎలాగైతే దేవుడు ఉన్నాడో అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన వానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక సత్యన్ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నా ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె నీవు మొలకెత్తినప్పుడు చాలా బురద వంటి పాపము రాళ్ళ వంటి శ్రమలు గాజు పెంకులు వ్యర్థాలు లాంటి ఓ అవమానాలు నిందలు నీ మీద మోపబడ్డాయి నీ మీద మోపబడిన నేను నిన్ను అభివృద్ధి పొందించాలని నిన్ను బలపరచాలని నిన్ను గొప్ప స్థితిలో ఉంచటానికి వాటన్నిటిని జయించే శక్తిని నేను నీకు తోడే ఉండబట్టిచ్చి ఉన్నాను ప్రియ స్నేహితులారా యాకోబు జీవితంలో ఆ లాభాన్ని దగ్గర చేరినప్పుడు తన మీద ఎదురుపడిన పరిస్థితులు చూడండి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయో ఎంత ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయో ఎటువంటి నిందలు ఎదురయ్యాయో కానీ ఒక్కటి వాస్తవం ఆ అడుగున చెరువు అడుగున ఆ బురదలను జయించి ఆ పాపమనే జీవితాన్ని జయించి శ్రమలనే జీవితాన్ని రాళ్ళ లాంటి జీవితాన్ని జయించి చంపేయాలని కట్ చేయటానికి గాజు పెంకులు లాంటివి అందులో ఉంటే వాటిని అంటే జయించి ఆ నీటిని దాటి ఆ పైన వికసించినప్పుడు దాని సౌందర్యం ఎంత బాగుంటుందో దేవుడు నీ జీవితంలో అభివృద్ధి పరచటానికి పిలిచాడు శ్రాస్తకరమైన జీవన విధానంలో నువ్వు అభివృద్ధి పొందటానికి దేవుడు పిలిచాడు ప్రిమిడ యాకోబుతో అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడే ఉన్నది నీ జీవితంలో ఆశీర్వాదాలు సంపాదించటానికి కాదు నువ్వు ఆశీర్వాదంగా ఉండటానికి అందుకే ఇక్కడ పదం వాడాడు ఎంత చక్కటి పదం మొగసిరి గలవాడై దేవుని దూతతో మొగసిరి కలవాడై దేవునితో పోరా దేవుని దూతతో పోరాడి జముందనో అతడు కన్నీరు విడిచి బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్ష దేవుడి స్తోత్రం కలుగునిగాక మరలా తిరిగి అక్కడికే వచ్చాడండి ప్రియమైన దేవుని ప్రియబిడా ఈ వేళలో దేవుడిని తొత్సగా మాట్లాడుతున్నాను ఈ వేళలో దేవుడు శృతిగా నీ హృదయంలోనికి జొప్పింప చేయుచ్చున్న దేవుని వాగ్దానం తెలుసా కన్నీరు విడిస్తే చూడలేడు దేవుని పాదాలు పట్టుకుంటే నిన్ను విడవడైనా చూడండి యక్షగ్రంథము నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం అయితే యాకోబో నిన్ను సృజించిన వాడగు యహోవా ఇజ్రాయేల్ నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అయిపోకమో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నావు నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నా చూడండి విమోచించిన వాడను నేనే ఇటన్నిటికన్నా అక్కడ చాలా మంచి శ్రేష్టకరమైన పదమే తెలుసా నీవు నా సొత్తు ఎంత శ్రేష్టకరమో నీవు నా సొత్తు నీవు నా సొత్తు అని చాలా స్ట్రాంగ్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నా యాకోబు నేను నిన్ను అభివృద్ధి పరచటానికి నీ జీవితంలో జయింప చేయటానికి ఎదురైన పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నతమైన స్థితి నుండి స్థితికి అభివృద్ధి పరచటానికి నేను నిన్ను ఎన్నుకున్నాను నీవు నా సొత్తు యాకోబు పెనుగులాడుతున్నాడు దేవునితో యాకోబు పెనుగులాడుతున్నాడు దేవునితో ఎలా పెనుగులాడుతున్నాడయ్యా అంటే ఏకంగా యాకోబు ఎంత స్పష్టంగా దేవుతో అంటే తన తుంటి నర విరిగింది అక్కడ ఒక పదం అడుగుతాడు నీ పేరేమిటి అని అడుగుతాడు నీ పేరేమిటి అని చెప్పగానే వెంటనే తడుముకోకుండా చెబుతాడండి యాకోబు ఏమాత్రం సంకోచించకుండా చెబుతాడు చూద్దాం ఆదికాండము ముప్పై రెండవ ఛాయము ఇరవై ఏడవ ఓచనం ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను దేవునికి స్తోత్రం యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వారిని దేవుడు అభివృద్ధి పొరుస్తాడంట యథార్థంగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని పెట్టుకున్న వారిని దేవుడు నానాటికి బలాభృద్ధిని అందిస్తాడు చాలా స్పష్టంగా ఇక్కడ నీ పేరేమిటి అని అనగా చాలా స్పష్టంగా చెప్పాడు నా పేరు యాకోబు యాకోబు అన్న మాటకు అర్థము మోసగాడు అయ్యా ఇప్పటి వరకు నేను వాళ్ళని మోసం చేశాను వీళ్ళ మోసం చేశాను అని అనుకుంటున్నాను కానీ నన్ను నేనే నేను మోసగించుకున్నాను నా పేరు నా జీవితం మోసకరమైన జీవితం నేను లాభాన్ని మోసగించాలనుకుంటున్నాను లేకపోతే ఆస్తి సంపాదించుకోవటంలో నా తెలివితేటను అనుకున్నాను కానీ నేను నన్ను నేనే మోసగించుకున్నానయ్యా నిన్ను మోసగించానయ్యా కన్నీటితో హోష గ్రంథంలో అడిగారు కన్నీటితో ఏమంటున్నాడు నడితేనుసా ప్రియ స్నేహితుడా ప్రియమైన దేవుడి కుమార్తె ఈ ఈవేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో లోక సంబంధమైన క్రియల్లో పడి ఎవరిని మోసగించట్లా నిన్ను నీవే మోసగించుకుంటున్నావు నిన్ను నీవే మోసగించుకుంటున్నావు నిన్ను నమ్మిన దేవుని అంతే అందుకే అయ్యా నిన్ను మోసపోలేదయ్యా మోసం చేయలేదయ్యా నన్ను నేనే నేను మోసగించుకున్నాను ఎలాగయ్యా అంటే నువ్వు నాకు తోడే ఉండి నువ్వు అభివృద్ధి పరుస్తానంటే నేను కోరినవి కోరి నీ చిత్తాన్ని కాదని నా చిత్తాన్ని నమ్మి నన్ను నేను మోసగించుకొని ఒంటరి వాణిగా మిగిలిపోయాను ఒంటరి బ్రతుకైపోయింది నా జీవితంలో తనమే నాకు మిగిలిపోయింది అందరూ ఉన్నారు నాకు ఆస్తి ఉంది భార్య బిడ్డలు ఉన్నారు కానీ ఏకాకి జీవితం అయిపోతుంది నా జీవితంలో నేను ఎవరికి అర్థం కావటం లేదు నా పరిస్థితి ఎవరికి అర్థం కావటం లేదు నేనేమైపోతున్నా నాకే తెలియటం లేదు నా చుట్టూ అందరూ ఉన్న నేను ఏకాకిని అయిపోయాను ఎందుకో తెలుసా నీ మాటను వినలా నా మాటను విని నన్ను నేనే మోసపుచ్చుకున్నాను ఆయనను నువ్వు నన్ను అభివృద్ధిపరచావు ఎందుకంటే నేను నీ సొత్తని ఎరిగి కూడా లోక సంబంధమైన వాటి కోసము పాకులాడి నన్ను నేను మోసగించుకొని ఒంటరిగా మిగిలిపోయానయ్యా నా బ్రతుకే మోసకరమైన జీవితం అయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ఒప్పుకొని పశ్చాత్తా పడుతుంటే నీవు కన్నీళ్లు విడిచిట నా ప్రభు చూస్తే ఒక్క క్షణం ఆలస్యం చేయడండి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు ఇజిక అయితే మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ గోడతటు తిరిగి ప్రభువా నీ సన్నిధిని నిచ్చుంటినో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు విడవగా ముందే దాటకముందే భక్తులతో దేవుడు మాట్లాడు వెళ్ళి చెప్పు బ్రతికించానని చెప్పి అని ఆలస్యము వచ్చేయని దేవుడు ఆదుకునే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ జీవిత స్థితిగతులన్నీ మార్చి మహిమకరంగా మార్చే దేవుడు యాకోబు అన్నాడు నువ్వు యాకోబు కాదు ఈ రోజు నుండి ఇజ్రాయేల్వి దేవుని స్తోత్రం గాక జీవితాన్ని మార్చే దేవుడండి జీవదాత జీవితాన్ని మార్చే జీవదాత అర్థం చేసుకో ప్రియ స్నేహితురా స్నేహితులారా ఈ యొక్క సమయంలో యాకోబోలే నీవు కూడా నిన్ను మోసగించుకుంటున్నావేమో కానీ నా దేవుడు నిన్ను విడవలేదు ఎడబాయలేదు ఆయన సొత్తు ఎంచుకున్నాడు ఆయన బిడ్డగారు పరుచుకున్నాడు కాబట్టి ఈ సమయంలో నీవు దేవుడు సుక్తై ఉన్నావు కాబట్టి ఆయన నీకు మంచున్నట్టుగా ఉంటాడు తామర పుష్పం అభివృద్ధిపరిచినట్టుగా దేవుడు నిన్ను అభివృద్ధిపరచాలని ఆశపడుతున్నాడు నీ జీవితం అట్టి మేలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తనలో ఉంచిన చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క శక్తి నిన్ను కమ్మును గాక మహాపరిశుద్ధుడి అయిన మా ప్రీపర్ లోకపు తండ్రి ని అమూల్యమైన ఆశీర్వాద కింద కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం దయగలిగిన స్వామి నీ అమూల్యమైన పాదాలు అయ్యా మాకు ఆశ్రయమై ఉన్నాయి ఆధారమై ఉన్నాయి జీవమై ఉన్నాయి నిజమే తండ్రి చెట్టుకు మంచుంటున్నట్టు మాకు తోడే ఉన్న దేవుడవు మీరే కారా తామర పుష్పము ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నదో అట్టి విధంగా మమ్మల్ని అభివృద్ధి పరచటానికి ఈ లోకపు ఛాయ నుండి ప్రత్యేకించి పరిశుద్ధమైన జీవితంలో ప్రత్యేకించి ఆశీర్వాదకరమైన జీవితంలో మమ్మల్ని ఉంచటానికి మీ శుద్ధిగా ఏర్పరచుకున్న గొప్ప దేవుడా యాకోబోలే కొన్నిసార్లు అయా మమ్మల్ని మేము మోసగించుకుని మీ చిత్తాన్ని కాదని మా చిత్తాన్ని నమ్మి త్రొట్టెల్చున్న జీవితాలను సరిచేసి తిరిగి నిలబెట్టి ఇజ్రాయిల్గా మార్చేదేవా ఎవరైతే ఈ ప్రాంతంలో ఏకిపిస్తున్నారో వారి అందరి హృదయాల్లో ఉన్న యాకోబు జీవితం ఇజ్రాయేల్గా ఏసుకృష్ణ మార్చబడును గాక వారి స్థితిలో మార్చబడును గాక వారు ఏ బంధకాలు అయితే ఉన్నారో ఆ బంధకాలు ఏసుకృష్ణ తెంచబడును గాక రోగ వ్యాధి బాధ నుండి విడిపించబడును గాక అప్పు రుణాల నుండి విడిపించబడును గాక నీ వైపు చూచి నీ మీద అనుకొని మేలైన ఆశీర్వాదకరమైన జీవితంలో వీళ్ళు అభివృద్ధి పరచటానికి వారికి మీరు తోడే ఉండి బలపరచమని సమస్త మీ హస్తవశం చేస్తూ తండ్రి ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య అనేక జీవితాలు కట్టబడినట్టుగా సహాయం చేయమని ఆశ్రమించిన సంగముని చేతులకు అప్పగిస్తూ సమస్త కృపలు విస్తరింప చేయమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం నమ్మ దగ్గర తండ్రి ఆమెన్ 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 దేవడు మే మ్నే దేవించును గాకా ఆమ్న్ వీ ప్రార్ధన అవసరతల కోసం ఇరవై గంటలు అందుబాటులో ఉండే మాసల్ లెంబాస్ 929-526278